అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో వాణిజ్య సముదాయాలు హోటల్స్ ఎక్కడికక్కడే బంద్ చేయడంతో జనజీవనం స్తంభించిపోయింది. పోలీసులు ఎక్కడికక్కడ చెక్పోస్ట్ ఏర్పాటు చేసి ప్రజలకు వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోలీస్ అధికారులు ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ సబ్బుతో చేతిని ఏ విధంగా కడుక్కోవాలి, శుభ్రతను ఏ విధంగా పాటించాలి, ప్రజలతో వ్యక్తికి వ్యక్తికి మధ్య ఎంత దూరం పాటించాలనే కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. అలాగే ప్రతి చెక్పోస్ట్ దగ్గర సబ్బు నీళ్లు పెట్టి వాహనదారులకు ప్రజలకి చేతులు కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలని, పరిశుభ్రత పాటించాలని అవగాహన కల్పించి పంపుతున్నారు. బాబు మీరు ప్రతిరోజు కడుక్కోవాలి. ఇప్పుడు మనకి కరోనా అనే మమ్మారి వచ్చింది, మరి ప్రాణానికి మించింది ఏది లేదు. మీరు బయటికి రాకోకుండా శుభ్రంగా మాస్క్ కట్టుకొని శుభ్రంగా రోజు 5 సార్లు 8 సార్లు చేతులు కడుక్కుంటే ఈ కరోనా లేదు. మనిషికి మనిషికి దూరం పాటించండి, దయచేసి పాటించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దయచేసి మీరు గవర్నమెంట్ చెప్పిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటే మనము జాగ్రత్తగా 4 కాలాల పాటు ఉంటాము. అర్థమైందా? దూరం మనిషికి మనిషికి దూరం మెయింటైన్ చేయండి. దయచేసి ఎవరు ఇళ్లలోంటి బయటికి రాదండి ప్లీజ్. దయచేసి ఎవరు రాదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లా కడతాను సుధా. పట్టణ మధు రాజు అన్ని ఇచ్చే ఒక